చూడండి డాక్టర్ గారు, కొన్ని పశువుల్లో పేడ నిరంతరం పలుచగా వస్తోంది, కొన్నింటి బరువు ఏమో తగ్గుతోంది. కొన్ని పశువుల పేడలో అరగని పశుదాణ కూడా వస్తుందా? అవును డాక్టర్ గారు, అలాగే అవుతోంది. ప్రతి 3 నెలల్లో మీ పశువులకు నులిపురుగు మందు వేస్తూ ఉన్నావు కదా? అవును, నేను మీరు చెప్పిన మీదట నులిపురుగు మందు వేస్తూ ఉన్నాను, కానీ ఆ తర్వాత పశువుల డోస్ తగ్గిపోయింది, ఇంకా పాల ఉత్పత్తిపై కూడా ప్రభావం పడసాగింది. నేను నులిపురుగు మందుతో పాటు ఇంకా కూడా ఏదో చెప్పాను, మర్చిపోయినట్లున్నావు. పర్వాలేదులే, ఇవాళ కొంచెం కొత్త శైలిలో చెబుతాను. చూడు మిత్రమా, ఒక్క క్షణం ఒక అద్భుతమైన కథను. మిల్కీ మిల్కీ అంటారు తను కాన్పూర్ కే రాణి, ఇది ఎంతో ఫేమస్. అవునయ్యా, మిస్ కాన్పూర్ అయ్యా. వావయ్యా, ఒక రోజు దానా కలి దప్పిక అన్ని చచ్చిపోయాయి, పాలు ఇవ్వక బరువే తగ్గి ఫిగరు చెంత పెరిగింది. మిల్కీ కడుపులో నులి పురుగు యజమాని మందు వెయ్యగా అరుగుదల భారం పెరిగి లివర్ లోపం ఏర్పడే పొరపాటే జరిగే. మర్చిపోయాడు వీటా కైండ్ లివ్ మందు ప్రతి లివర్ సమస్యకు. చూడు మిత్రమా, ఒక్క క్షణం ఒక అద్భుతమైన కథను. చూడు మిత్రమా, ఒక్క క్షణం ఒక అద్భుతమైన కథను. అర్థమైందా గిరిధర్ భయ్యా? నులిపురుగుల మందుతో పాటు వీటా కైండ్లీ 100 ml ప్రతిరోజు 7 నుంచి 10 రోజుల పాటు తప్పక ఇవ్వండి. ఇందులో ఉన్నాయి సిలిమెరన్ యొక్క గుణాలు, అవి పశువుల లివర్ను ఉంచుతాయి జాగ్రత్తగా, ఇంకా మీ మరియు వాటి జీవితం అవుతుంది ఆనందమయం. అయితే మిత్రమా, ఎప్పుడు డివార్మింగ్ చేయించాలన్నా వీటా కైండ్లీ తప్పక తాగించండి, ఎందుకంటే పశువు ఫిట్ అంటే వ్యాపారం హిట్.